హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే, నేను మీకు మన ఛానల్లో ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో అనేది ఎక్కువ వ్యూస్ వస్తాయా రావా, అసలు ఆ వీడియో అనేది రీచ్ ఉంటుందా ఉండదా, ఆ వీడియో అనేది వైరల్ అవుతుందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి, అండ్ ఆ వీడియో యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించే ఈరోజు మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అనమాట. ఎందుకంటే ఇది బిగినర్స్కి అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా యూజ్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం చేసే మిస్టేక్స్ అనేవి మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటామో ఆటోమేటిక్గా మనం తొందరగా అయితే సక్సెస్ అవుతాం. కాబట్టి నేను ఇక్కడ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ చేసిన తప్పులను అయితే మాత్రం అస్సలు రిపీట్ చేయొద్దు, అది కంటెంట్ పరంగా అయినా లేకపోతే ఎటువంటి విధంగా అయినా సరే. ఒక్కసారి చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా మీరు చాలా తొందరగా అయితే సక్సెస్ అయితే అవుతారనమాట. ముందుగా మీరు అసలు మీ వీడియో యొక్క పర్ఫార్మెన్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గర పీసీ ఉంటే పీసీలో కూడా తెలుసుకోవచ్చు. నేను ఇక్కడ మొబైల్ ఎక్కువ నేను మొబైల్లోనే చెప్తాను, కాబట్టి ఇక్కడ నేను మీకు మొబైల్లోనే చెప్తాను అనమాట. ఇక్కడ వైట్ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి తెలుసు, మీ అందరికీ తెలుసు ఈ వైట్ స్టూడియో అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోస్లో ఇప్పుడు నేను ఏదో ఒక వీడియోని అయితే ఓపెన్ చేసి ఆ వీడియో అనేది అసలు దానికి వ్యూస్ అనేవి పెరుగుతాయా లేదా, అసలు ఆ వీడియో రీచ్ ఎలా ఉంటుందన్నది నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. అండ్ ఫస్ట్ మనకి ఏ వీడియో అనేది రీచ్ అవుతుందో ఆ వీడియోని అయితే నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీకు మూడు వీడియోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మూడు వీడియోస్లో ఇక్కడ నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోకి 404 వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి 899 వీడియోస్ అయితే వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి 690 వీడియోస్ అయితే వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా కొంచెం దగ్గరగానే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నేను మీకు అసలు ఫస్ట్ వ్యూస్ పెరిగే వీడియోని అయితే చూపిస్తా. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా హౌ టు ఫైండ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి, అంటే ఫ్యాక్ట్స్ ఛానల్కి కంటెంట్ ఎక్కడ దొరుకుతుందని ఒక వీడియో చేశాను కదా, ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా వ్యూస్ అనేవి పెరుగుతాయన్నమాట. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే, ఇక్కడ మీరు చూడవచ్చు వీడియో యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. మీరు అక్కడ చూసారు కదా వ్యూస్ వచ్చేటప్పటికీ ఇక్కడ 908 అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చేటప్పటికి అంటే 3 minutes 26 seconds అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ యారో మార్క్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ యారో మార్క్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి పైకి అయితే ఉన్నాయన్నమాట. మనకి ఈ విధంగా ఉన్నప్పుడు మన వీడియో అనేది ఖచ్చితంగా ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది మనకి ఇక్కడ ఎంతసేపు చూస్తున్నారనేది చూస్తుంది. అండ్ లాస్ట్ మన వీడియోస్కి ఇప్పటికీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది పెరుగుతుందా లేదా అనేది ఇక్కడైతే మనకి కనిపిస్తుంది. అలా పెరిగినప్పుడే ఈ యారో మార్క్స్ అనేవి పైకి అయితే ఉంటాయన్నమాట. మీ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు ఇవి ఈ వ్యూస్ ఈ యారో మార్క్స్ అనేవి పైకి ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి వ్యూస్ అయితే మాత్రం పెరుగుతాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ యావరేజ్ డ్యూరేషన్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా మనకి మన వీడియో అనేది సజెస్ట్లోకి వెళ్తుంది. అంటే ఏంటంటే, మన వీడియో అనేది చివరి వరకు మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వీడియోని చివరి వరకు చూసినప్పుడే మన వీడియో అనేది ఆటోమేటిక్గా సజెస్ట్లోకి అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఏమైందంటే మనకి వ్యూస్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతుంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు వాచ్ టైం అనేది కింద అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఈ వీడియో అనేది మనకి వెళ్తుందని మనకి వ్యూస్ అనేవి పెరుగుతాయి అనేది చెప్పాను కదా. అండ్ ఇక్కడ ఇంకొక వీడియోని అయితే చూపిస్తాను, చూస్తున్నారు కదా ఇక్కడ హౌ టు ఫిక్స్ అన్సపోర్టెడ్ వీడియో అని చెప్పేసి. అండ్ ఈ వీడియోని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, అండ్ మనకి ఇక్కడ యారో మార్క్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కిందకైతే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఫస్ట్ డే 17 hours అయితే కనిపిస్తుంది కదా. అండ్ ఈ పర్ఫార్మెన్స్ ఈ వీడియో పర్ఫార్మెన్స్ గురించి అయితే నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. అండ్ దీనికి పెరిగే అవకాశాలు ఉంటాయి కానీ, అండ్ దీనికి వచ్చేటప్పటికి యావరేజ్ డ్యూరేషన్ అనేది మాత్రం 1 minute 23 seconds మాత్రమే ఉంది. అంటే ఏంటంటే, లాస్ట్ టైం కంటే కూడా ఈ వీడియో యొక్క యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది అంటే వ్యూవర్స్ అనేవాళ్ళు ఈ వీడియోని ఎక్కువసేపు చూడడానికి అయితే ఇష్టపడట్లేదు అన్నమాట. అంటే ఏంటి, సగం వరకు మాత్రమే చూసి బయటకు వచ్చేయడం లేదా అంతవరకు మాత్రమే ఆ వీడియోని చూస్తున్నారని అయితే అర్థం అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే ఈ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా ఇది మనకి సజెస్ట్లోకి అయితే వెళ్ళే అవకాశాలు ఉండవు. అండ్ ఇక్కడ మనకి వ్యూస్ వచ్చే అవకాశాలు కూడా
ఉండవన్నమాట. కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఈ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉన్నట్టయితే, మనకి పెరుగుతున్నట్టయితే ఖచ్చితంగా మనకి తొందరగా మన వీడియో అనేది వైరల్ అయ్యే అవకాశాలు అండ్ సజెస్ట్లోకి వెళ్ళే అవకాశాలు అండ్ మనకి ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు యారో మార్క్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కిందకైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు టిప్కల్ అని కనిపిస్తుంది కదా కింద. ఈ టిప్కల్ అనేది ఏంటి అంటే మనకి లాస్ట్ టైం అంటే లాస్ట్ వీడియోకి మనకి ఎన్ని వ్యూస్ కానీ వాచ్ టైం కానీ యావరేజ్ వీడియోషన్ కానీ ఎంత ఉంది ఇప్పటికీ అంటే ఇప్పుడు అంటే ఈ టైంకి దీనికి ఎంత ఉన్నది అన్నది ఇక్కడైతే మనకి కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి దీన్ని మీరు అనాలిసిస్ చేసుకుని మీ వీడియోస్ అనేవి పర్ఫార్మెన్స్ అనేది మీరు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఏంటి, మనం మన వీడియోలో మనం ఏ మిస్టేక్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియో చేసిన తర్వాత నేను ఈ వీడియో చూసిన తర్వాత నేను ఖచ్చితంగా రీలైజ్ అయ్యేది ఏంటి అంటే నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా నా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది అంటే నేను బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. ఖచ్చితంగా మనం బెస్ట్ ఇచ్చినప్పుడే మనకి మంచి తొందరగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అలా ఇక్కడ చాలా వీడియోస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు చూపించడం కోసం ఇంకొన్ని వీడియోస్ని అయితే నేను మీకు చూపిస్తాను అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియో యొక్క ఇక్కడ 450 వ్యూస్ అయితే ఉన్నాయి కదా. ఇది కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు చూస్తారు కదా దీనికి కూడా యారో మార్క్స్ అనేవి కిందకైతే ఉన్నాయన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా హౌ టు డౌన్లోడ్ అని చెప్పేసి మొబైల్ ఫ్రేమ్స్ అనేవి, ఇక్కడ కూడా దీనికి కూడా ఇక్కడ మీకు ఇది డౌన్లోనే ఉంది. అండ్ ఇక్కడ సాయి కృష్ణ గారిని కలిసిన వీడియో ఉంది కదా, నేను ఆ కలిసిన వీడియోలో అయితే దీనికి మీరు ఇక్కడ చూడొచ్చు ఇవి యారో మార్క్స్ అనేవి మాత్రం పైకే ఉన్నాయి. అంటే ఏంటి, వ్యూవర్స్ అనేవాళ్ళు ఇక్కడ మనకి ఈ వీడియో అనేది ఎక్కువ సేపు చూడడానికి ఇష్టపడుతున్నారు అండ్ వ్యూస్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు చూస్తున్నారు కదా 4:33 వరకు అయితే చాలామంది చూస్తున్నారు. కాబట్టి ఈ వీడియో అనేది ఆటోమేటిక్గా సజెస్ట్లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా దీనికి వ్యూస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఏదైతే ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయో దానికి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎక్కువ వ్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా 899 కావచ్చు లేదా ఇక్కడ మనకి 1900 వ్యూస్ కూడా కావచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ప్రతి వీడియోకి కూడా ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని. కాబట్టి దీన్ని మీరు బేస్ చేసుకుని అయితే మీరు మీ వీడియోని అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ ప్రతి నెక్స్ట్ వీడియో చేసేదానికల్లా కూడా మీరు మీ వీడియో యొక్క పర్ఫార్మెన్స్ మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ మీకు ఒకటి చెప్తున్నాను నేను, చాలామంది ఇంకా నన్ను వాట్సాప్లో కాల్స్ చేయడం వాట్సాప్కి మెసేజ్ చేయడం చేస్తున్నారు. ఆ వాట్సాప్ అనేది నేను యూజ్ చేయట్లేదు అండ్ కాబట్టి అక్కడ మెసేజ్ అయితే చేయొద్దు. డైరెక్ట్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కింద మీకు కామెంట్లు అయితే పిన్ చేస్తాను అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదు మీకు ఇన్స్టాగ్రామ్ లేదనుకుంటే మాత్రం టెలిగ్రామ్ అకౌంట్లో నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ గ్రూప్లో చాలా విషయాల గురించి డిస్కస్ చేస్తున్నారు. అక్కడ మీకు నేనున్నా లేకపోయినా కొంతమంది అడ్మిన్స్ ఉంటారు, ఆ అడ్మిన్స్ కూడా మీకు రిప్లైస్ అయితే ఇస్తూ ఉంటారు అన్నమాట. మీరు ఒకసారి వచ్చి ఆ గ్రూప్లో లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ టెలిగ్రామ్లోకి అయితే వెళ్తుంది. అక్కడ మీరు జాయిన్ బటన్ క్లిక్ చేసిన వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోతారు. అక్కడ నుంచి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు అడిగిన 5 మినిట్స్లోపే మీకు రిప్లై అయితే ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్, ఈ వీడియోలో నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ను ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి నేను ఒక 100 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. కాబట్టి లైక్ బటన్ని గట్టిగా ఒకసారి క్లిక్ చేయండి అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.